బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం డివిజన్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు అడ్డంగా దొరికిపోయారు. రామచంద్రాపురంలోని 111వ డివిజన్ 99వ బూత్ బొంబాయి కాలనీలో ఓటర్లకు స్లిప్పులు పంచుతూ డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఓటర్ స్లిప్పులు చేతిలో పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంచుతూ ఉండగా స్థానిక యువకులు పట్టుకున్నారు. ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇలాగే డబ్బులు పంచుతూ గెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా చూడాలి, ఇది గమనించు. పైసలు వంచి, ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ఇవన్నీ దాపెడుతుంది. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం డివిజన్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. నాగరాజు, ఈ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియగానే ఎప్పుడైతే ఎంపీగా పూర్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి చేసిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనుచరులు గూడెం మైపాల్రెడ్డికి సంబంధించిన స్థానికులంతా కూడా 111 డివిజన్, అదే విధంగా 99 బూతులు ఎవరికి వచ్చి అక్కడికి వచ్చే ప్రాంతంలో ఎవరైతే ఓటర్లు పట్టుకొని వాళ్ళ ఇంటింటికి తిరిగి డబ్బులు పంచుతుండగా అక్కడున్న స్థానికులు అదే విధంగా గమనించి మీరు ఇంటింటికి పోతే పోలీస్ స్లిప్లు ఇవ్వాలి తప్ప పైసలు పంచొద్దని చెప్పి వాళ్ళు అడ్డుకోవడంతో ఒకరు పారిపోవడం, ఆ పారిపోతున్న దగ్గర కూడా భారీగా మొత్తంలో డబ్బులు ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. మరొకరు మాత్రం పట్టుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే కూడా గంట సేపటి వరకు అక్కడికి పోలీసులు రాలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా డబ్బులు పంచారని చెప్పి స్థానికులు ప్రధానంగా ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ఎన్నికల ఈసీ ఉంది, ఖచ్చితంగా తక్షణమే అక్కడికి వెళ్ళి ఆ పోలీసుల తర్వాత వాళ్ళు ఏ పంచనామా కేసు నమోదు చేసుకుని పంచనామా చేస్తున్నారా వాటిని వివరాలు తీసుకుని సేకరించిన తర్వాత ఆ ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటివరకు అలాంటిగా వాళ్ళు స్థానికులు మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మాత్రం ఫిర్యాదు చేసినట్లయితే మనకు కొంత సమాచారం వచ్చింది. ఇక వెంకట్రామరెడ్డిని మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు మీడియా సంప్రదిస్తే కూడా ఇతను ఫోన్ కూడా ఎక్కడ కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారని చెప్పబోతున్నారు. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు ప్రచారంలో మునిగి తేలినా కానీ మరీ క్షణంలోనే అంటే దాదాపు ఓటమి లేదు మేము గెలుస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆ 10 నిమిషాలు కాకముందే డబ్బులు పంచుతూ దొరికిపోవడంతో ఇక్కడ ఆ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలమ్మ, అదే బీజేపీకి సంబంధించిన రఘునందనరావు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేయించుకునే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుర్తిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. నారాజు, దుర్గారెడ్డి ఒక విషయం చెప్పండి, ప్రచార పర్వం ఇప్పుడే ముగిసింది, ఒక అర్ధ గంట అయింది, అప్పుడే ప్రలోభ పర్వానికి తెర తీశారు అనుకోవచ్చా? సో ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది రానున్న 2 రోజుల్లో? నాగరాజు, వాస్తవానికి నిజంగానే ప్రచారం 5 గంటలకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ముగిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు అంటే 4 ముగ్గురు కలిసి తిరగొద్దని చెప్పి 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కార్యకర్తలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓన్లీ ఒకరి ఇంటికి పోతే పోల్ చిట్టు ఇవ్వాలి, లేకుంటే అక్కడ ఎన్నికల బూత్ సంబంధించిన వివరాలు అందించాలి తప్ప డబ్బులు తీసుకొని వెళ్ళడం మాత్రం చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు నిజంగా వాస్తవాలు. ఇక ఈ 2 రోజులు 2 నైట్లు కూడా పోలీసులు కావచ్చు ఎన్నికల ఈసీ ఆదేశాలు ప్రకారంగా ఎక్కడైతే డబ్బులు పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి ఎవరైతే అక్కడికి ఇస్తున్నారని చెప్పి నిఘా పెట్టడం కూడా జరిగింది. కొన్ని చోట్ల మాత్రం మామూలు కార్యకర్తలాగా వెళ్ళి డబ్బులు ఇంటింటికి పంపిణీ చేయడము, లేకుంటే ఇతర కార్యక్రమాలు చేయడం, మందు పంపిణీ చేయడం, డబ్బు పంపిణీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగా నిర్ణయం తీసుకుంటాము, చట్ట ప్రకారంగా శిక్షిస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవం చూసినట్లయితే ఇప్పుడు ఆ 10 నిమిషాలు ఎన్నికల సమయము ప్రచార సమయం ముగిపోయిన 10 నిమిషాల తర్వాతనే డబ్బులు పంపిస్తూ దొరకడం వల్ల ఆ బీఆర్ఎస్ అధినేత వెంకట్రామరెడ్డి మాత్రము ఆ ప్రతిపక్షాలు అదే పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నేత రఘునందనరావు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నీలమ్మకు సంబంధించిన స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళపై శిక్షించాలని చెప్పి ఆ డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే పారిపోయాడో పారిపోయిన వ్యక్తి తీసుకురావాలని పోలీసులకు కోరుతున్న విషయం తెలుస్తుంది. నాగరాజ్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. వీడియో వీడియో చేసిన